శ్రీ గురుభ్యో నమః శుభంభియాతు. జ్యోతిషాస్త్రంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ట్రాన్సిట్ గురించి మనం వివరంగా మాట్లాడుకుంటున్నాం. ట్రాన్సిట్లోకి వచ్చినప్పుడు గురుగ్రహం అనేది తులారాశిలో ప్రవేశం చేసిందని, శనీశ్వరుడు మూలా నక్షత్రం అది మనకు ధనురాశిలో ప్రవేశించినట్టుగా మనకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మనం వేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం అంటే ఆల్రెడీ ధనురాశిలో ప్రవేశించింది కాబట్టి ధనురాశిలో ఉన్న వాళ్ళకి మూలా నక్షత్రం మీద దాని ప్రభావం ఏ విధంగా చూపిస్తుందని, ఆల్రెడీ మూలా నక్షత్రం వాళ్ళకి దాని మీద ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారాలు అందుకుంటాయి. అయితే ఒక శనీశ్వరుడు మూలా నక్షత్రం మొదటి పాదం మీద వచ్చిన తర్వాత తన స్థిరంగా తన యొక్క ప్రభావం అనేది ఆ రాశి వారిని ఏ విధంగా చూపించాలి, ఎంత సమయం తీసుకుంటాడో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కానీ ట్రాన్సిట్ వేరు, అంటే ట్రాన్సిట్ అంటే గమనం వేరు, స్థిరంగా గమనించి గమనం అయిన తర్వాత ఒక స్థిరమైన ప్రదేశంలో ఉండడం వేరు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ రాశిలో సంపూర్ణంగా వెళ్ళి ఆ రాశి నుండి తన యొక్క అనుభవా తన యొక్క వ్యవహారం అంతా నడిపించుకోవడానికి కొంత సమయం అనేది తీసుకుంటాడు శనీశ్వరుడు చెప్తామండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఒకసారి మారుతున్నాడు కాబట్టి ఈ సమయాన్ని ఏం చేస్తారంటే మనం క్యాలిక్యులేషన్స్ కంప్యూటర్లో వేసిన దాంట్లో చూసుకున్నప్పుడు డిగ్రీస్ వేసి చూసుకున్నప్పుడు 3 డిగ్రీస్ అంటే 3 డిగ్రీస్ వచ్చేంత వరకు దాంట్లో స్థిరపడినట్టుగా మనకి అక్కడ సమాచారం ఉండదన్నమాట. సో ఇంకా గమనంలో ఉన్నాడు, ఇంకా నడుస్తూనే ఉన్నట్టుగా లెక్క చేస్తామట. ఈ రోజు లెక్క ప్రకారం చూసిన సుమారుగా 2 డిగ్రీస్ మళ్ళీ నక్షత్రం మార్గ పాద మీద వచ్చి 2 డిగ్రీస్ తెల్లని ఉన్నట్టుగా కనబడుతుంది. 2 డిగ్రీస్ 15 సెకండ్స్లో కనబడుతుందన్నమాట. అంటే ఆ 3 డిగ్రీస్ కరెక్ట్ అయినప్పుడు అంటే సుమారుగా ఈ నెలాఖరికి కనబడుతుంది, నవంబర్ ఎండింగ్ కల్లా. ఎప్పుడైతే 3 డిగ్రీస్ మీద వాడు వస్తాడో వచ్చిన తర్వాత వాడు కంప్లీట్గా ధనుర్రాశి మీద కంట్రోల్ తీసుకున్నట్టుగా అవుతుంది. ఇది ఎలాగంటే మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఒక ఇంటి నుండి ఒక ఇంట్లో మారినప్పుడు ఆ ఇంట్లో దేవుడు పెట్టి పూజ చేసుకుంటాం, మంచి ముహూర్తం చూసుకుని తర్వాత మన సామాన్య సదులు షిప్ చేస్తాం, తర్వాత మనం మన యొక్క ఎలక్ట్రికల్ బిల్స్ తర్వాత టెలిఫోన్ లైన్స్ తర్వాత కేబుల్ లైన్స్ ఇవన్నీ కూడా షిప్ చేసేస్తాం. ఆఖరికి యువతలు ఈ ఇంటికి యజమానికి ఇవ్వాల్సినవన్నీ బాకీలు తీర్చుకున్న తర్వాత ఆ ఇంటి నుండి అందరికీ ఆ అడ్రస్ ఇచ్చేసి, కంప్యూటర్ వాడి కానీ సెల్ఫోన్ వాడి కానీ ఇంటర్నెట్ వాడి కానీ అన్నీ ఆ అడ్రస్ ఇచ్చేసి ఇంకా మయాంక పర్వాలేదు మనం ఈ ఇంటి నుండి ఇంకా ఆపరేట్ చేస్తున్నాం అందరూ తెలిసిపోయిందని అనుకుంటాం. అంటే ఇవంతా పని చేయడానికి ఆ ఇంట్లో దిగిపోయినా కూడా మనకు 1 వారం టైం పడుతుంది, అప్పటికన్నా స్థిరపడినట్టుగా అనిపించదు. ఒకసారి ఆన్ చేయండి అనే అమ్మాయి కేబుల్ కనెక్షన్ వచ్చింది, ఫోన్ కనెక్షన్ వచ్చింది, ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది, చాలా 3 వచ్చేస్తే మన స్థిరపడినట్టు అనిపిస్తుంది. మనకు కావాల్సినవన్నీ అక్కడికి వచ్చేసాయి, ఇంకా అప్పుడు అక్కడ కూర్చుని అక్కడ వ్యాపార వ్యవహారాలను నడవడం మొదలు పెడతాం కొత్త ఇంట్లో మారినట్టు. అంటే పాత ఇంటి నుండి కొత్త ఇంట్లోకి వచ్చినా కూడా కొత్త ఇంట్లో 1 వారం సత్తు కూడా టైం పడుతుంది. సత్తుకున్న తర్వాత ఇంకా అక్కడ నుండి ఎవరితో మాట్లాడాలి, ఏ వేరాలు మాట్లాడుకోవాలి, ఏ వ్యాపారం మాట్లాడుకోవాలి, మనం హ్యాపీగా మొదలు పెడతాం మాట్లాడడం. అంత టైం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే డిగ్రీస్తో కొలుస్తారు. ఆ డిగ్రీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అలా శనీశ్వరుడు కింద నెల అంటే అక్టోబర్ 26 ధనురాశిలో ప్రవేశించిన ప్రవేశించిన తర్వాత 3 డిగ్రీస్ వచ్చేంత వరకు ఇంకా వాడు స్థిరంగా వాడు చేయవలసిన నిర్ణయాలు కానీ ఏమి చేయడానికి అవకాశం స్థిరపడినట్టుగా అనిపించాడు. అలాగా 3 డిగ్రీస్ అయిన తర్వాత చక్కగా వాడు ఆరంభిస్తారు కాబట్టి ఈ నవంబర్ 28 తర్వాత 3 డిగ్రీస్లోకి వస్తారు కాబట్టి ఆ 3 డిగ్రీస్ వచ్చిన వెంటనే అక్కడ ఆరంభిస్తారుగా అక్కడ మనం రాజమార్గం చూడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ 3 డిగ్రీస్ అయితే వాడు ఏంటి చేస్తారని మనం వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. శుభం వ్యాపారం.